హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం ఈరోజు ఈ వీడియోలో ఎంత భయంకరమైన జ్వరాన్నైనా ఒక రోజులో నయం చేసే ఒక అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం. ఉత్తరై అనేది మీకు అందరికీ తెలిసిందే, మనకి ప్రతి ఊర్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఉత్తరైన మొక్క అనేది ఊరంతా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క వైరల్ ఫీవర్లతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఉత్తరైన ఆకులు తీసుకొని రావాలి. ఉత్తరైన ఆకులు తీసుకొని వచ్చి కడిగి నీళ్ళలో ఆరబెట్టాలి. ఇలా ఎండిన తర్వాత వీటిని తీసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడిని మనం వస్త్రగాలితో పట్టుకోవాలి. అలాగే మిరియాలు తీసుకోవాలి. మిరియాలను కూడా మనం ఒక పెనంలో వేసి వేయించి దాన్ని దంచి పొడి చేసుకోవాలి. ఆ పొడి కూడా మనం వస్త్రగాలితో పట్టుకోవాలి. అలాగే వెల్లుల్ని కూడా తీసుకోవాలి. వెల్లుల్ని దంచి రసం తీయాలి. ఈ మూడింటిని కలిపి ఉత్తరాయని ఆకుల పొడి, మిరియాల పొడి, వెల్లుల్లి రసం పొడి, ఈ మూడింటిని 100 గ్రాములు తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని మెత్తటి పేస్ట్లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాగా మెత్తగా నూరిన తర్వాత వీటిని చిన్న చిన్న మాత్రలుగా చేసుకోవాలి. చిన్నపిల్లలు అయితే బఠానీ గింజలంత మాత్రలు చేసుకోవాలి. పెద్దవాళ్ళు అయితే కుంకుడు గింజంత మాత్రలు చేసుకోవాలి. తక్కువగా జ్వరం ఉన్నప్పుడు ఉదయం 1, సాయంత్రం 1, రాత్రి 1 చొప్పున ఈ మాత్రలను వేసుకోవాలి. అయితే జ్వరం అధికంగా ఉన్నప్పుడు ఉదయం 2, సాయంత్రం 2, రాత్రి 2 చొప్పున మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే కేవలం ఒక రోజులోనే ఈ యొక్క వైరల్ ఫీవర్లో తగ్గడం జరుగుతుంది. అంతేకాకుండా కడుపులో మంట, ఆకలి మందగించడం లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. అజీర్ణ సమస్య అసలు ఉండదు. మలబద్ధకం పూర్తిగా తగ్గిపోతుంది. చాలామంది ఎంత తిన్నా కానీ ఒంటికి పట్టదు, చాలా ఎండిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఈ గుళికలు చాలా బాగా పనిచేస్తాయి. ఈ ఉత్తరైన ఆకుల పొడి, మిరియాల పొడి, వెల్లుల్లి రసం మూడు కలుపు చేసిన ఈ యొక్క మాత్రలు ఉదయం సాయంత్రం వేసుకుంటూ ఉన్నట్లయితే, ఉదయం 1, సాయంత్రం 1 చొప్పున వేసుకుంటూ ఉన్నట్లయితే ఇక ఆహారం బాగా అవుతుంది. బాగా ఆకలి లేని వారు కూడా బాగా ఆహారం తినడం జరుగుతూ ఉంటుంది. వీటిని ఈ మాత్రలు వేసుకునేటప్పుడు గోరువెచ్చని నీటితో కానీ తేనెతో కానీ కలుపుకొని వేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని చూడటం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అంతేకాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి.